మార్నింగ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం లేవగానే టీ తాగుతాం కదా. కొంతమంది చాలామంది తాగుతారు ఆల్మోస్ట్. అలాంటి టీలో మనం ఇలాచీ టీ పెట్టుకుందామా. ఫస్ట్ ఇలాచీ తీసుకోవాలి. నెక్స్ట్ షుగరు ప్లస్ అందులోనే ఇలాచీ కూడా వేయడం జరిగింది. లోపల ఉంటే చూడు బ్లాక్ బ్లాక్వి సుగంధ ద్రవ్యం వస్తుంది కదా, అవి కూడా ఆల్రెడీ వేసి పెట్టేశాము. నెక్స్ట్ చాయ్ పత్తి, ఒక గ్లాస్ వాటరు, అలాగే 2 గ్లాసెస్ మిల్క్. చూస్తున్నారు కదా మన ఇలాచీ టీకి కావాల్సిన పదార్థాలన్నీ చెప్పేసుకున్నాం మనం. ఆల్రెడీ మనం షుగర్లోనే లోపల ఉన్న ఇలాచీవి వేసి పెట్టేస్తాము. ఆ మంత్ అంతా మనం ఇలాచీ టీ పెట్టేసుకోవడానికి బాగుంటుంది. ఓకే, చూస్తున్నారు కదా ఇలాచీ టీకి కావాల్సిన పదార్థాలు. ఇప్పుడు మనం ఇలాచీ టీ ఎలా రెడీ చేసుకోవాలో చూద్దామా. చూస్తున్నారు కదా స్టవ్ వెలిగించాను, ఆల్రెడీ బాగానే పెట్టాను. అందులో ఒక గ్లాసు వాటర్ తీసుకున్నాం. ఫస్ట్ మనం గ్లాస్ తీసుకున్నాం కదా, ఈ గ్లాస్తో వాటర్ తీసుకుని ఆల్రెడీ బాయిల్ అవుతున్నాయి. అలా 2-3-4 మినిట్స్ మొత్తం అంతా వాటర్ బాయిల్ అయిపోవాలి. నెక్స్ట్ 3-4 ఇలాచీస్ వేద్దాము. మనం పెట్టుకునే చాయ్ ఇప్పుడు మనకి 3 కప్స్ మాత్రమే వస్తుంది. 1½ కప్పు వాటర్ వేసేసాము, ఆల్రెడీ మరుగుతున్నాయి. ఆ మరుగుతున్న దాంట్లోనే ఓన్లీ ఇలాచీ మాత్రం వేసేసాము, ఎందుకంటే పైన పక్క నుంచి వచ్చే సుగంధ ద్రవ్యం అంతా మనకి వాటర్లో వచ్చేస్తుంది కాబట్టి. ఇది బాయిలింగ్ వాటర్ అవుతుంది, చూస్తున్నారు కదా. ఒకసారి మీకు చూపిస్తాను నేను, ఈ గ్రీన్ లైన్ చిన్న సుగంధ ద్రవ్యం అంతా వాటర్లో తీసుకోవడం జరుగుతుంది, అందుకే ఇది వేస్తున్నాం మనం. ఆల్రెడీ మన షుగర్లో అయితే లోపల ఉన్న ఇంగ్రీడియంట్స్ వేసేస్తాము. అలాగే 1 వీక్ అలాగే 1 మంత్ మనం చాయ్ పెట్టుకోవడం జరుగుతుంది. అది కూడా ఏ చాయ్ అంటే ఇలాచీ చాయ్. చూస్తున్నారు కదా మరుగుతున్న నీటిలో మనం 1 స్పూన్ టీ పొడి, కొంచెం డికాష్ నిప్పు తగ్గేవాళ్ళు స్పూన్కి కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. చూసారా డికాషన్ ఎలా మరిగిపోతుందో. నెక్స్ట్ మనం ఇలాచీ షుగర్ కలిపి పెట్టుకుంటాం కదా, అది వేసేద్దాము. తీసుకోవాలి 1 స్పూన్. ఆల్రెడీ అందులోనే ఇలాచీ కూడా ఉంది, లోపలనే బ్లాక్ ఉంటాయి కదా, బ్లాక్ సుగంధ ద్రవ్యాలన్నీ మనం షుగర్లో వేసుకుని పెట్టేసుకోవడం జరిగింది. చూస్తున్నారా మొత్తం అంతా డికాషన్ మొత్తం దిగిపోయింది. ఇప్పుడు ఏం చేద్దాం, యాడ్ చేద్దాం మిల్క్. యాడ్ చేసుకుందాం మనం, చూసారు కదా మిల్క్ యాడ్ చేసేస్తాం మనం. మొత్తం అంతా 5 మినిట్స్ లేదంటే 3 మినిట్స్ మొత్తం అంతా కలుసుకోవాలి. డికాషన్లో పాలు, ఆల్రెడీ మనం మిల్క్ మరగబెట్టి తీసుకున్నాము, మిల్క్ తీసుకున్నాం కదా, మరగబెట్టిన మిల్క్ వాటర్లో పోసేస్తాం మనం డికాషన్లోనే. ఏదైతే డికాషన్ ఫస్ట్ పెట్టుకున్నామో అందులో మిల్క్ వేయడం జరిగింది. ఇది 1-3-4 మినిట్స్, ఎందుకంటే ఫస్ట్ మనం వాటర్ పెట్టుకున్నాము, అందులోనే మనం ఇలాచీ వేసాము, సుగంధ ద్రవ్యం దిగింది. నెక్స్ట్ మనం చాయ్ పత్తి వేసాము, చాయ్ పత్తిలో ఇలాచీ లోపల ఉన్నది కూడా బ్లాక్ ఉంటుంది కదా సుగంధ ద్రవ్యం, అది కూడా వేసేసాము. ఇవన్నీ మనం డికాషన్ అవుతున్నప్పుడు మిల్క్ యాడ్ చేసాము. ఇలా 3-4 మినిట్స్ మనకి మొత్తం అంతా బాయిల్ అయిపోతుంది, అప్పుడు మన ఇలాచీ టీ రెడీ అయిపోతుంది. ఫ్రెండ్స్, మనకి ఇలాచీ టీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఏం చేద్దాం, మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుంటాము. స్టవ్ ఆఫ్ చేసుకున్న వెంటనే మనం నెక్స్ట్ స్టీమ్ చేసేద్దాం. మొత్తం టీ అంతా ఇలా ఉడగట్టేద్దాం మనం. మన వేసే ఇలాచీ అవన్నీ కూడా మనకి ఈ ఉడగట్టేటప్పుడు పైకి వచ్చేస్తాయి, దాని యొక్క లిక్విడ్స్ అన్ని మొత్తం వాటర్లోకి వచ్చేస్తుంది, చాయ్లోకి మొత్తం దిగిపోతుంది. దీన్ని మనం ఏం చేద్దాం ఫ్రెండ్స్, సర్వ్ చేసుకుందామా. ఓకే, మన ఇలాచీ టీ రెడీ అయిపోయింది. ఇంకెందుకు కావాల్సింది మరి, మనం ఇప్పుడు ఇలాచీ టీని తాగేద్దాం మనందరం. ఓకే, బాయ్ బాయ్.